నమస్తే సార్. ఈసారి మన ఆంధ్రప్రదేశ్ కి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మన ఆంధ్రప్రదేశ్ జగన్ వచ్చే బాగుంటుందండి. ఎందుకంటే సంక్షేమ పథకాలన్నీ బాగా చేస్తున్నాడు, వృద్ధాపించిన ఎత్తున్నాడు, లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చాడు, 45 ఏళ్ళకు డబ్బులు ఎత్తున్నాడు, అభివృద్ధి పనులు బాగా చేస్తున్నాడు. దానివల్ల ఇప్పుడు ఆయన పెట్టిన పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు. పని పాట లేకుండా పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టేసి పేదవాళ్ళని అసలుకి ఎలాంటి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు చాలామంది. దానికి మీరేమంటారు? నా పిచ్చి పిచ్చి పథకాలు పెట్టారు, పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నారన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పింఛన్లు ఇస్తున్నాడు, లేని వాళ్ళకు వాళ్ళకు వృద్ధాపించిన వాళ్ళకు పింఛనే ఇస్తున్నాడు, 45 ఏళ్ళకు లేని వాళ్ళకు డబ్బులు ఇస్తున్నాడు. వాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను వచ్చితే ఆ లేడీస్కు ఉచితంగా ప్రయాణం ఇస్తానంటున్నాడు, 3 సీలన్లు ఇస్తానంటుండు, ఈ ఆడది ఇచ్చిస్తారు, ఈ ఇంకా సోమరం పొందించాడు కదా. ఇప్పుడు ఆ విమర్శ ఇచ్చేటప్పుడు మనం ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్ని ముసలి వాళ్ళకు లేని వాళ్ళకి ఇస్తే ఉండడానికి ఇల్లు ఇచ్చిన వాళ్ళను విమర్శించాడు. ఇప్పుడు మరి 3 సీలన్లు ఆడిస్తాడు, ఉచితంగా బస్సు ప్రయాణాలు ఆడిస్తాడు. ఇప్పుడు మరి 15 ఏళ్ళకు ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లల మొత్తాన్ని 15 ఏళ్ళు ఇచ్చి అప్పుడు శ్రీలంక కదా, అప్పుడు సోమరిపోతులు కారా. ఇప్పుడు మనం అవతల వాళ్ళని ఏదో విమర్శించేటప్పుడు మనం కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మనం కూడా గ్రహించుకోవాలి కదా. మీరు దానికి అర్థం చెప్పండి. మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమంటారు? గత ప్రభుత్వం చేసింది ఏమి లేదు నాన్న. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సంఘం పథకాలు అన్నీ బాగున్నాయి, పంటలు బాగున్నాయి, రైతులు క్షేమంగా ఉన్నారు. బీదవులు కానీ ముసలివాళ్ళు కానీ, ఇదివరకు ముసలివాళ్ళకు వారానికి ఇస్తారు 10 రోజులకు ఇచ్చాలి తెలియదు, ఇవాళ తెల్లవారులకు 6 గంటలకు తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు లేచి దండం పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి కావాలని. ఓకే సార్, ఇప్పుడు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం లేదు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ అనేవి అసలు మంచిగా లేవు. కానీ ఇప్పుడు జగన్ గారు రావటం వల్ల ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ కూడా మంచిగా చేసి ఫ్యాకల్టీస్ని పెట్టడం కానీ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ చదువు కానీ ఇంతవరకు డిజిటల్స్ ఎడ్యుకేషన్స్ కూడా లేవు, కానీ ఇప్పుడు అన్నింటినీ ప్రొవైడ్ చేశారు. కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా సార్, దాని గురించి కూడా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే దాని గురించి కూడా వాదోపవాదాలు చేసి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇవన్నీ వేయటం జరిగింది. మరి ఆయన అలా చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు అది కరెక్ట్ కాదన్నా. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు స్కూల్ చూడు, మానాడు పెట్టి నాడు నేడు పెట్టి బ్రహ్మాండంగా స్కూల్ చేశాడు. ఇవాళ వాళ్ళకు బట్టలు కానీ స్కూట్స్ కానీ మొత్తం ఏ విధంగా ఇచ్చాడో, వాళ్ళ పిల్లలు ఎంత 400 పోయేవాళ్ళు ఇప్పుడు 1300 అయ్యారు మా స్కూల్లో. ప్రైవేట్ స్కూల్ లాగా ఉన్నాయి, గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాడికి మించిపోయి ఉన్నాయి. పిల్లలకు భోజనం చక్కని భోజనం పెడుతున్నాడు, ఇంట్లో పెడుతున్నారా? గత ప్రభుత్వంలో స్కూల్లో పప్పుచారు కూడా చేయలే, పచ్చని ఇవాళ పెడితే 2 రోజులు పెడితే 3 రోజులు పెట్టేవాళ్ళు కాదు, ఇవాళ బంగారం వంటి భోజనం పెడుతున్నాడు. ఇప్పుడు మరి అందుకనే ఇప్పుడు జగన్మామ అని పిల్లలు కూడా ఎందుకు అంటున్నారు, 10 ఇంట్లోకి పోయి సాయంత్రానికి ఎందుకు కావాలనుకుంటున్నారు? మంచి చేసింది కాబట్టి ప్రభుత్వాన్ని మనకు కావాలనుకుంటున్నాం. పింఛన్ వస్తుందా సార్ ఇంట్లో ఎవరికైనా? మనకు లేదన్నా, పింఛన్ రాలేదు కానీ మా వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి. డబ్బులు పడుతున్నాయి? ఏం డబ్బులు పడుతున్నాయి? 45 ఏళ్ళకు చదువుకునే పిల్లలకు డబ్బులు పడుతున్నాయి మా మనవాడికి. ఉపయోగపడేది మా వాళ్ళ పుస్తకాలకు కానీ వాళ్ళ ఖర్చులకు కానీ అయ్యే వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆమెకు పెట్టేవాళ్ళు లేమని ఆమె డబ్బులతో వ్యాపారం చేసుకుంటుంది, కిరాణా కొట్టు పెట్టుకున్నది, వీళ్ళ కిరాణా కొట్టు పెట్టుకున్నది బంగారంలాగా చేసుకుంటుంది. అదే కూలికి పోవాలంటే వాళ్ళు ఒకరోజు పోయి ఒకరోజు పోలేకపోయేది, అదే ఆ డబ్బులతో ఇలా వ్యాపారం పెట్టుకొని కొట్టు పెట్టుకొని చేసుకుంటుంది. సార్, జగన్ గారు రావటం వల్ల ఆంధ్రప్రదేశ్ని అప్పుల పాలు చేశారు, కొన్ని వేల కోట్లు చేశారు అని చెప్పన్నారు, నిజమేనా సార్? అప్పులు పాలు ఇదిగా ఇప్పుడు కాలేదు, ఇప్పుడు అప్పుడు వాళ్ళు దోసుకున్నారు, ఎవరు సంపాదించింది వాళ్ళు సంపాదించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు నాయకులు దోసుకొని వాళ్ళు ఫ్లాట్లు కొనుక్కొని సోట్లు కొనుక్కొని వాళ్ళు సంపాదించుకున్నారు. ఇలా ఎవరికి ఇవ్వలే, నేరుగా బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు ఎలా పడుతున్నాయి, ఎవరికి వాళ్ళ పడుతున్నాయి, లంచం ఎక్కడా లేదు, రూపాయి లంచం అడిగిన వాళ్ళు లేరు, రూపాయి తీసుకున్నది లేదు, మా ఆయన వేసిన డబ్బులు మొత్తం మనకు వచ్చింది. ఆయాల వాళ్ళు దోసుకున్న డబ్బులకి ఇవాళ మొత్తం పరిపాలన చేస్తున్నాడు జగన్. సార్, రేషన్ గత ప్రభుత్వంలో ఎలా ఉండేది, ఇప్పుడు రేషన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇవాళ ఇంటి మళ్ళకి వస్తున్నాయి నా రేషన్, పోయిన పనికి పోయినా పని పోయినా కానీ ఇంటి మళ్ళకి వస్తున్నాయి. ఆయాల వీవ్ నెంబర్ 1గా ఉన్నాయి. బాగుంది. గత ప్రభుత్వంలో పురుగులు మట్టిగాట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు, 4 రోజులు 5 రోజులు ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఉండేది ఇబ్బంది పడేవాళ్ళు జనం. ఇవాళ నెంబర్ 1 ఉంది. నువ్వెంత నీ స్థాయి ఎంత అసలు సీఎం పోస్ట్కి పనికిరావని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గట్టిగా వార్నింగ్లు ఇవ్వడం అనేది చెప్పింది జగన్ గారు. నానా ఇవన్నీ సాధ్యమే. ఇప్పుడు అన్నాడు అనుకో, అన్నాడు 2 దిక్కలు నిలబడి 2 దిక్కలు ఒక దిక్కన గెలిచాడా? ఇప్పుడు ఇవాళ నిలబడి గెలిచి ఉండి నేను నాకు బలం ఉందన్నా సరేలే, 2 దిక్కలు ఓడిపోయాడు, ఏదో మళ్ళీ పోరాడుతున్నాడు. ఆయన మాట్లాడి మాట్లాడుకొని ఆయనకు వదిలేద్దాం. సో నువ్వెంత నీ స్థాయి ఎంత అని చెప్పి అంటున్నారు. ఇంకో చూసినట్లయితే ఒక సైకో జగన్ గారు, ఒక సైకో సైకో ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రతుకుతున్నారని చెప్పి అంటున్నారు. దాన్ని మీరేమంటారు సార్? ఇప్పుడు
చేయలేనప్పుడు పని చేయలేను ఏమంటాడు, ముందు పోయే పని చేసేవాళ్ళు నువ్వు పని రా అంటే ఏమంటారు, నువ్వు పోయి చేసినాడు లే నువ్వు చేయని చేత కానప్పుడు నువ్వు ముందు పోతుండవు సరిగ్గా చేయలేదు అంటారు. అట్లనే చేసేవాడిని అనేక రకాలుగా రాలేస్తున్నాను, అనేక రకాలు మాట్లాడతారు. మాట్లాడుకుంటే అది వాళ్ళకే వదిలేద్దాం, జనమే దానికి పరిష్కరిస్తారు, రేపు పొద్దున జనమే బుద్ధి అవుతారు. ఎప్పుడు కూడా అన్నీ ఆలోచిస్తున్నారు జనం, 6 కోట్ల మంది జనం ఆలోచిస్తున్నారు. ఎట్లా మాట్లాడేది, మాటలు కాదు, ముందు పని చేసి చూపించాలి మన పరిపాలన అనేది ఉండాలా, మాట్లాడితే సుఖమే ఉంది. సరే సార్, పులివెందులలో టీడీపీ జెండా ఎగిరిపోతుందని చెప్పి గట్టిగా వాళ్ళు, పులివెందులలో కాదు ఆంధ్రప్రదేశ్లోనే టీడీపీ జెండా పడిపోతుంది, మూలమలుగు అయిపోతుంది, ఇంకా లేదు. ఇదివరకు ఇప్పుడు ఆడామో సిరిమెల జెండా ఎత్తి నీలం కలిపేసింది, ఇదివరకు ప్రజారాజ్యం కలిపేశాడు, ఇప్పుడు ఇది కూడా కాంగ్రెస్ లో కలుపుతాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మరి పొత్తులతో వస్తున్నారు కదా టీడీపీ జనసేన, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? 100 మంది పొత్తులతో వచ్చినా ఏం కాదు, మా జనం ఆల్రెడీగా జగన్ కేయడానికి రెడీలో ఉన్నారు. సార్, ఒక తల్లిని ఒక చెల్లెని సరిగ్గా చూసుకోలేని వాడు ఆంధ్రప్రదేశ్ యొక్క మహిళల్ని ఏ రకంగా పరిపాలిస్తారని చెప్పి అంటారు, ఇప్పుడు ఏమంటారు? తల్లి చెల్లి అంటే అమ్మ, తల్లి తండ్రులు అన్నం, మనం ఎప్పుడు అందరం కలిసి ఉన్నాం, ఎవరి దారిలో ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిపోయి ఎవరు వాళ్ళు ఈ ఎంకుడోళ్ళు వాళ్ళని ఫోన్ చేసి ఆడింది, ఫోన్ చేసిన వాళ్ళు ఆయన ఆడున్నాడు, ఫోన్ చేసిన వాళ్ళు ఆయన వైసీపీలో ఉంటే ఫోన్ చేసిపోయేమో బీజేపీలో ఉంది, లేరా? ఇవన్నీ పొలిటికల్గా జరిగిపోయే ఇవన్నీ అనుకోవడానికి ఏంటంటే జనాన్ని ఏదో నొప్పిడి కోసం ఇట్లా మాట్లాడటం తప్పక ఏం కాదు. పరిపాలన చేసేవాడికి ఎంతమంది వచ్చినా ఏ చేసినా జగన్మోహన్ రెడ్డి ఊరిని లెక్క చేయడు, ఒంటరిగానే వస్తాడు, ఒక్కడే గెలుస్తాడు. 30 ఏళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డికి తిరిగనేది లేదు. ఇప్పుడు చూసినట్లయితే షర్మిల గారు కాంగ్రెస్ లో అక్కడ జాయిన్ అయ్యడం అనేది జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ కానీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే జగన్ గారికి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయి? జగన్కి ఏం ఇబ్బంది ఉండదమ్మా, జగన్ జగన్కే ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది, పొలిటికల్ ఎక్కడ ఏం లేదు. కాకపోతే వచ్చదని ఊహలు జ్ఞానాలు ఉన్నాయి, వచ్చే రావచ్చు రాకపోతే రాబోతు, వచ్చినా దానికి నుంచి ఆలోచించలేదు రాబోలేదు. ఇప్పుడు దాని గురించి ఇవన్నీ ఊరిని ఏం పడుచుకోవట్లే, మనం పని చేయాలి, జనానికి మంచి చేయాలి, జనానికి అభివృద్ధి చేయాలి. మనం జనం ఓట్లేసి గెలవాలనుకుంటుండే కానీ వాళ్ళు పొత్తులు పెట్టుకుంటాం, వీళ్ళు పొత్తులు పెట్టుకుంటాం, వాళ్ళు జోలికి పోదాం, వీళ్ళు జోలికి పోదాం, వాళ్ళని తిడదాం, వీళ్ళని తిన. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి నోటితోటి ఎవరిని ఒక మాటలే, వీళ్ళు 100 తిడుతుండ్రు, సైకో అంటుండ్రు, తల్లిని అంపించిన అంటుండ్రు, అయ్యి అంపించిన అంటారు, అన్నీ ఇనేక మాట మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక మాట మాట్లాడేదన్నా, నాకు జనమే కావాలి, జనానికి పని చేయాలి, జనమే మనకు ఓట్లు వేస్తారు, మనం గెలిపిస్తారు, మనకు అదే చేయాలనుకుంటా కానీ వాళ్ళని తిడదాం వీళ్ళని తిడదాం అది అందాం ఇది అందాం అని అనుకోవట్లే. అంటే నిత్య వస్తువులు వాడుకునే, నిత్య వస్తువుల దగ్గర నుంచి వాడుకునే పెట్రోల్ ధరలు అన్నింటినీ పెంచేశారు. పేదవాళ్ళకి అంటే కూలీ వాళ్ళకి పని లేకుండా ఇసుక రేట్లని పెంచేశారు అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? కూలీ వాళ్ళకు పనులు లేకుండా లేవునన్న, ఇవాళ పొలాలు బెమ్మనకు పడింది, ఇవాళ 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు కరువు వచ్చింది, తాగ నీళ్ళు లేవు, ఇవాళ తాగ నీళ్ళు లేకుండా జగన్మోహన్ రెడ్డి తిన్నారు, కరువు అనేది లేదు, ఇవాళ కరువు, గేదెలకు మేత లేదు. టీడీపీ ప్రభుత్వంలో గేదెలకు మేత లేవు, వాగులన్నీ నిండిపోయినాయి. మాది 100 సంవత్సరాలు నన్ను ఎండ వాగు కూడా నిండిపోయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ప్రతి వాగు ప్రతి చెరువులో కుంటలో నీళ్ళు లేవు, ఎక్కడ ఇవాళ సస్యశ్యామలంగా నీళ్ళు ఉన్నాయి. అంటే అవన్నీ వారం లేక వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారన్నమాట, అదిగో శ్రీలంక అయిపోద్ది, ఇదిగో శ్రీలంక అయిపోద్ది అన్నారు. యానించి అయిపోద్ది ఆయన, రేపు వచ్చే ఆడ లేడీస్ మొత్తానికి బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు ఇస్తానంటుండ్రు, ఇప్పుడు ఆడ తెచ్చేటప్పుడు శ్రీలంక కదా. ఇవాళ జనానికి ఇచ్చి లేని వాళ్ళకు భేదాలను ఆదుకుంటే లేకపోతే రేపు పొద్దున నువ్వు ఇంట్లో 3 ఉంటే 3 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 వేస్తానంటుండు, అప్పుడు ఆ నుంచి వస్తాయి డబ్బులు. సార్, ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఉద్దానం అనే ప్రాంతంలో జగన్ గారు అక్కడ నీటి సరఫరాని అక్కడ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. అంటే కిడ్నీ సమస్యతో వాళ్ళు బాధపడుతున్న వాళ్ళకి నీటి సరఫరా చేశారు అక్కడ. అయితే అక్కడ టీడీపీ జనసేన అంటున్నారు, అంటే ఎలక్షన్స్ టైంలో నువ్వు ఇలాంటివి చేస్తున్నావా అని చెప్పి అక్కడ ఆయనని విమర్శించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు అక్కడ మంచి చేసిన వాళ్ళని ఎవరైనా అంటారు అమ్మా, ఇప్పుడు వాళ్ళకి 50 సంవత్సరాల నుంచో వాళ్ళు బాగుపరిచిన వాళ్ళు లేరు. ఇవాళ వాళ్ళకు బాగుపడాలని ఇంటింటికి నీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళ కొలాలు తెచ్చి మంచినీళ్ళు తీసి ఇచ్చితే ఇవాళ ఏమంటున్నారు, ఇవాళ ఎలక్షన్ కోసం ఇచ్చారని ఒక విమర్శిస్తున్నావు. మరి ఇన్ని సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడన్నా పెట్టి చేయించారా? చేయించలేదుగా. కాబట్టి మంచి చేసిన వాళ్ళని ఎవరైనా విమర్శించారు, మంచి చేయని వాళ్ళు. స్త్రీల మీద అత్యాచారాలు పెరుగుతున్నాయి జగన్ ప్రభుత్వం రావటం వల్ల అంటున్నారు, నిజమేనా సార్? జగన్ ప్రభుత్వంలో అసలు జరగలేదమ్మా, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా మటలు జరిగినాయి, ఎక్కడ చూసినా అత్యాచారం జరిగినాయి. ఇప్పుడు తక్కువ ఆయాల ఒక ఎమ్మెల్యేకే లేదు, ఒక ఎంఆర్ఓకే లేదు. సంజయ్ జాను ఆమెను ఒక ఎంఆర్ఓ గారిని ఏం చేశారు అప్పట్లో, మరి ఇప్పుడు ఇవాళ అట్లాంటివి లేవు. కాకపోతే
వాళ్ళు రిఫ్యూట్ చేసి అంటున్నమాట. అప్పుడు జరిగింది, ఇప్పుడు చెప్పుకొస్తాను నేను ప్రభుత్వంలో. అంతే జగన్ గారి ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయటం అనేది జరుగుతుంది. ఎమ్మెల్యేలను కానీ ఇన్ఛార్జ్లు కానీ మార్చడాలా జరుగుతున్నాయి. నేను ఇలాంటి 4.5 దశాబ్ద ఏళ్లలో నేను రాజకీయాల్లో నేను ఏ రకంగా నేను ఇలాంటి మార్పులు చేర్పులు చూడలేదని చెప్పి జగన్ గారిని మాట్లాడటం అనేది జరుగుతుంది చంద్రబాబు నాయుడు. దాని గురించి మీరు ఏమంటారు? జనాన్ని మార్పులు చేర్పులు కాదు, జనాన్ని ఎమ్మెల్యేలను మంత్రులను కొన్నారు. అప్పుడు గెలిచిన వాళ్ళని కూడా కొని మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు. ఈయన అట్ట కాదు, పరిపాలన సరిగ్గా చేయకపోతే జనానిలో ఏ పొరపాటు ఉన్నా నువ్వు వద్దు అంటున్నాడు. ఖచ్చితంగా మొహం లేకుండా చేస్తున్నాడు. గెలవని గెలవ పని పనిచేసి గెలిచే గలవనికే ఇస్తా టికెట్టు, గెలవని వాళ్ళకు లేదు అని మొహం ఆడడం లేకుండా చేస్తున్నాడు. నేను సింగిల్గా వచ్చినా గెలుస్తాము, మనం పని చేయాలి, జనానికి పని చేసి చూపించాలి అనేది ఆయన ఒక దైన్యం ఒకటే. ఇప్పుడు వాళ్ళు 100 మాట్లాడుకున్నా అదనే ఇదనే ఎన్ని మాట్లాడుకున్నా పని చేసిన వాళ్ళకి టికెట్టు, పని చేసి రేపైనా పని చేయాలి, జనానికి మెప్పియాలి, జనం కావాలి మనకు అనేది జగన్మోహన్. సార్, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు, 42 రోజులు ఆయన అక్కడ ఉండటం అనేది జరిగింది. మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా లేదంటే? నానా తప్పు చేసిన వాళ్ళు నువ్వు నేను పోతారు. అంటే నేను నిర్దోషిగా బయటకు వచ్చాను, ఏ తప్పు? నిర్దోషిగా అంటే క్రాష్ పిటిషన్ మీద నన్ను బయటకు తీసుకొచ్చారు అని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు సార్? ఇప్పుడు తప్పు చేసినప్పుడు ఎవరైనా పోతాను, నా తప్పు నిదానం చాలా అది కోర్టులు చూసుకుంటాయి, కోర్టులు ఉన్నాయి. ఎవరు చేసినా చేసేది ఏదైంది అక్కడ నిర్ణయించుకుంటారు, దానికి ఎవరు చేసేది ఏం లేదు. అది వాళ్ళు కేంద్రం పెట్టింది, ఈయన పెట్టింది, జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాదు. సరే, సెంట్రల్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? సెంట్రల్లో మోడీ వస్తాడు. మోడీ వస్తాను. మరి చూస్తే భారతదేశాన్ని పేరు నేను మారుస్తాను అది ఇది అని చెప్పి అంటున్నారంట. మరి దాని మీద నానా ఒక పరిపాలన చేసినప్పుడు ఒక పరిపాలన చేసే వాళ్ళు ఇంకా లేరు. ఆ పరిపాలన ఆయన చేసిన పరిపాలన 1గా ఉంది కాబట్టి ఆయనే వచ్చారని అనుకుంటున్నాం మేము. ఈసారి 175 సీట్లు ఎవరికి వస్తాయి? 175 వైసీపీకి వస్తాయి. వైసీపీకి వస్తాయి ఖచ్చితంగా.